Hi, hello, welcome back to my YouTube channel. Let's go to Bangalore vlog today vlog. So we are in Bangalore Kellaman Chapakandi last vlog lo Hyderabad to Bangalore so many twists unnai ani cheppan kadandi. Ippudu Bangalore ma tammudi intiki kellam aa rojantha ma vaari birthday ala jarigindi. So next chesi next day ila ma vaalla daggalo unna oka poramal undi pillalu manchiga aadukuntaru ani cheppesi aa poramal kellam andi. Ma abbay aithe baaga enjoy chesadu. Last vlog lo cheppan kadandi Hyderabad nunchi velanochu enni twists lo jarigayo. So twistlanni daatkoni aa rojantha rest isconi. Next day ila manchiga poramaliki vachamandi pillalaithe manchiga enjoy cheyadanikani cheppesi teeskochesamu chinna papa undi kadandi maa tammudiki 4 months baby ankane ekku sepu undaledandi koddi sepu konni games aadukoni akade lunch chesesi intiki vellamandi so ikkada maa ayana konni games try chesadu but avi raaledu so nenu konni games aadanu maa papa అంతకుముందు అయితే మీకు అంతకుముందు వ్లాగ్లో నేను మేము ఎగ్జిబిషన్ పెట్టగా నిజాంపేట ఎగ్జిబిషన్ అక్కడ ఫస్ట్ భయపడిందండి ఫస్ట్ టైం కదా అప్పుడు భయపడింది కానీ తర్వాత వాళ్ళ అన్నాన్ని చూసి కొంచెం ఇప్పుడు ఇక్కడ అలవాటు పడింది సో మంచిగా కొన్ని కార్ గేమ్స్ కానీ సో మా వారు కూడా ఇలా బాల్ గేమ్ ఆడుతున్నారు సో ఆయన కూడా గేమ్స్ ఆడడం చాలా ఇంట్రెస్ట్ నాకైతే గేమ్స్ అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉందండి వాళ్ళని చూసి ఎంజాయ్ చేయడమే ఇంకా మా బాబు అక్కడ ఏదో గేమ్ ఆడుతున్నారు వాళ్ళ మామయ్యతోటి సో ఇలా గేమ్స్ అంతా ఆడుకొని మంచిగా బోన్ చేసేసుకొని ఇంటికి వెళ్ళామండి ఆఫ్టర్నూన్ బోన్ చేసుకుని పాప ఎక్కువ ఏడుస్తుంది మనకి హైదరాబాద్లో అయితే చాలా ఎండలు ఉన్నాయి ఇక్కడ బెంగళూరులో మాత్రం చాలా ప్లెజెంట్గా ఉంది చాలా బాగుంది మా పాప చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంది తర్వాత మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి మా తమ్ముడి భార్య మా మర్దలు మేము వెళ్ళేటప్పుడు నాకు చీరాసారా పెట్టిందండి సో తర్వాత మేము మా ఆయన వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి అంటే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి కేఆర్పురంలో వాళ్ళు ఉంటారు మా తమ్ముడు వాళ్ళు ఎలక్ట్రాన్ సిటీలో చూడండి మేము వెళ్ళేసాము వెళ్ళాక మా ఆడపడుచు కూతురు అండి పెద్దమ్మాయి ప్రణవి అసలుకి ఎంత ఏమో ఎంత బాగా సంతోషపడుతుందంటే మేము వచ్చేసరికల్లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇద్దరు అసలు పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ ఫీల్ అవుతున్నారు అసలు మా వాడైతే ఇంకా ఓ రేంజ్లో హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట మా ఆడపడుచు వాళ్ళ పిల్లల్ని చూడగానే సో అందరూ ఇంకా పిల్లలందరూ ఒక చోట చేరి మంచిగా స్నాక్స్ ఫ్రూట్స్ తింటున్నారు తర్వాత మేము చిన్న చిన్న కొన్ని గిఫ్ట్స్ ఇచ్చామండి మా మేనకోడళ్ళకి ఇద్దరికి సో ఆ గిఫ్ట్స్ మా అబ్బాయి ప్రజెంట్ చేశాడు సో చాలా స్మాల్ గిఫ్ట్స్ అండి ఇవి చిన్న ఇవి చాలా చిన్నగా ఉంటాయండి కానీ బాగుంటాయి పిల్లలకి బాగా యూజ్ అవుతాయి ఇది లిప్స్టిక్ పెన్స్ అని లిప్స్టిక్ ఎరేజర్స్ ఇలా చిన్న చిన్న పిల్లలు బాగా ఇష్టపడతారు కదండి అందుకని అలా కొన్ని తీసుకున్నాము ఇద్దరికి సెపరేట్గా కొన్ని గిఫ్ట్స్ తీసుకున్నాం అలాగే చిన్న చిన్న గిఫ్ట్స్ ఎక్కువగా పిల్లలు ఇష్టపడతారు అంతకుముందు డ్రెస్సెస్ ఇవన్నీ కూడా తీసుకున్నాం చాలా ఇప్పుడు చదువుకునే పిల్లలు కాబట్టి మంచిగా ఎంజాయ్ చేస్తారు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్గా ఉంటుంది అది లిప్స్టిక్ పెన్ అండి లిప్స్టిక్ షేప్లో ఉంటుంది బట్ పెన్ జెల్ పెన్ చాలా మంది లిప్స్టిక్ ఎరేజర్ ఇలా కొన్ని చిన్న చిన్న స్మాల్ స్మాల్ గిఫ్ట్స్ తీసుకున్నాం తర్వాత మళ్ళీ ఇండివిజువల్గా చిన్నమ్మాయికి వచ్చేసి ఒకటి యునిక్ బొమ్మ అండి బట్ ఆ యునిక్ బొమ్మ అది షార్ప్నర్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంకా తను ఓపెన్ చేస్తుంది తను చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతుంది అది బొమ్మ కాదు షార్ప్నర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అంటే అవునా ఇది షార్ప్నరా అని చాలా హ్యాపీగా ఫీల్ అయింది చిన్నపిల్లలు కదండి చిన్న చిన్న బొమ్మలు ఇచ్చినా కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా చాలా సంతోషంగా అనిపించింది మా పెద్ద మేనకోడలికి అండి పెద్ద అమ్మాయికి ఇలా మొత్తం సెట్ ఇచ్చాము కంబాక్స్ ఇలా కంబాక్స్ సెట్ ఇచ్చాము సో తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి సో తర్వాత వచ్చేసి మేము ఇంకా నెక్స్ట్ డే ఆ రోజు ఈవినింగ్ వెళ్ళామండి ఈవినింగ్ వెళ్ళామంటే మా తమ్ముడు వాళ్ళ ఇంటి నుంచి ఆ రోజు ఈవినింగ్ వెళ్ళాము ఈవినింగ్ ఇలా పిల్లలు గిఫ్ట్ ఆడుకున్నారు నెక్స్ట్ డే మార్నింగ్ వాటర్ వరల్డ్కి వెళ్ళామండి సో ఇక్కడ కేఆర్పురంలో ఫన్ వరల్డ్ అండ్ వాటర్ వరల్డ్ కాంబినేషన్ స్నో సిటీ మూడు ఒకే చోట ఉన్నాయి సో మేమైతే ఫన్ వరల్డ్ అండ్ వాటర్ వరల్డ్కి వెళ్తున్నాము ఇది ఒక కారులో వెళ్తున్నామండి పిల్లలు అయితే మంచిగా చేసినాం ఇక్కడ ఫస్ట్ టైం నేను బెంగళూరులో బండి చూసానండి హార్స్ది సో చాలా హ్యాపీ ఇంకా వచ్చేసామండి మేము ఫన్ వరల్డ్కి వచ్చేసాము చూడండి అసలు సండే కదండి మేము ఎప్పుడు వెళ్ళినా సండే వెళ్తుంటాము సండే ఎక్కువ క్రౌడ్ ఉంటుంది లాస్ట్ ఎగ్జిబిషన్కి కూడా సండేనే వెళ్ళాము మా పిల్లలందరూ వాచ్ చేస్తూ చూస్తూ ఉన్నారు సో ఇది అండి ఎంట్రన్స్ అండి ఇది జస్ట్ ఫస్ట్ ఫన్ వరల్డ్ కొన్ని గేమ్స్ ఉంటాయి ఆ గేమ్స్ ఆడిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాటర్ వరల్డ్ మేమైతే భలే ఎంజాయ్ చేసామండి అసలు పిల్లలు అయితే కానీ ఫన్ వరల్డ్ అయితే ఎన్ని గేమ్స్ ఆడారంటే చూడడానికి కూడా చాలా బాగుంది రెండు ఒకే చోట కాంబో అన్నమాట సో పక్కన స్నో సిటీ ఉంది ఇక మా పిల్లలందరూ ఇలా ఒక బోట్ దాంట్లో కూర్చొని ఆడుతున్నారు దీని తర్వాత చాలా గేమ్స్ ఆడారండి యాక్చువల్గా ఫన్ వరల్డ్లో ఇవన్నీ ఇలా ఉంటాయి ఇవన్నీ
మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మేము కూడా ఎక్కామండి, మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము. ఎప్పుడు ఎప్పుడో మ్యారేజ్ అయిన కొత్తలో ఇలా వండర్లాకి వచ్చామండి బెంగళూరుకి. సో తర్వాత నెక్స్ట్ ఇలా ఫన్ ఇలా మంచిగా ఇవన్నీ ఎంజాయ్ రైడ్స్ బాగా రైడ్స్ ఎంజాయ్ చేసామన్నమాట. మా పిల్లలు కూడా ఫస్ట్ మా పాప భయపడింది, కానీ పక్కన మా మేనకోడలు పెద్దమ్మాయి ప్రణవి అండి, తను పక్కన కూర్చోబెట్టుకొని కొంచెం ధైర్యం చెప్పింది. తర్వాత నుంచి తను ఒక్కతే మంచిగా తిరిగింది. ఇది వ్యూ చూడండి ఎంత బాగుందో. అసలు అదైతే ఎక్కామండి, మొత్తం ఫిస్ట్ రోల్ ఎక్కాము. అబ్బో చాలా, ఎప్పుడో 7-8 ఇయర్స్ బ్యాక్ ఎక్కా, మళ్ళీ ఇప్పుడు ఎక్కేసాను. అమ్మో చాలా భయం వేసిందండి. అసలుకి నేను, మా ఆడపడుచు, మా వారు, పిల్లలము అందరం బాగా. నెక్స్ట్ వాటర్ వరల్డ్కి వెళ్ళామండి. ఇంకా వాటర్ వరల్డ్లో అయితే ఇంక మా పిల్లలు ఫుల్ దాదాపు వాటర్ వరల్డ్లోనే ఎక్కువ ఎంజాయ్ చేశారు. మా చిన్న అమ్మాయి కూడా మంచిగా వేవ్స్ వస్తుంటే అక్కడే కూర్చొని భలే ఎంజాయ్ చేసిందండి మా అమ్మాయి కూడా. అది ఇప్పుడు వెళ్తున్నాము, పిలుస్తుంది రా వెళ్దాం వెళ్దాం రా అని పిలుస్తూనే ఉంది తను. సో ఇలా వెళ్తున్నాము, అంతా మొత్తం వాటర్ వరల్డ్. దీంట్లో రైన్ డ్యాన్సెస్ ఉన్నాయి. సో వాటర్ గేమ్స్ అయితే బోల్డ్ వాటర్ గేమ్స్ ఉన్నాయండి. అసలు రంజాన్ తర్వాత కదండి చాలామంది వచ్చేసారు. సాటర్డే రంజాన్ ఉంది కదండి, నెక్స్ట్ డే సండే అయ్యేసరికి మొత్తం ముస్లిమ్స్ వాళ్ళంతా చాలామంది. మోస్ట్లీ సండే అంటేనే ఎక్కువ క్రౌడ్ ఉంటుంది, అది ఒక ఫెస్టివల్ తర్వాత వచ్చేసరికల్లా. సో చాలా చాలా క్రౌడ్గా ఉండింది, అయినా కూడా మేమైతే బాగానే ఎంజాయ్ చేసాం వాటర్ వరల్డ్లో. సో ఇక్కడ ఇదంతా వ్యూ అండి, మొత్తం ఇదంతా కూడా వాటర్ వరల్డ్ అండి. ఇది ఇక్కడ రైన్ డ్యాన్స్ వేసిన పైన కొండల మీద నుంచి వాటర్ పడుతున్నట్లు వస్తుంది. సో మాకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.